దేశవ్యాప్తంగా బీటెక్ కనీస వార్షిక ఫీజు డెబ్బై ఐదు వేల రూపాయలు ఉండాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించింది కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపాలని ఏఐసిటిఈ రాష్ట్రాలకు లేఖలు రాసింది అభిప్రాయాలను తెలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ కసరత్తు చేస్తోంది కమిటీ నిర్దేశిత రుసుములు అమలైతే తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడనుంది దేశవ్యాప్తంగా వృత్తి విద్య కోర్సుల రుసుములను నియంత్రించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కీలక సిఫార్సులు చేసింది దేశవ్యాప్తంగా బీటెక్ వార్షిక రుసుము డెబ్బై ఐదు రూపాయలు ఉండాలని కమిటీ నిర్దేశించింది దేశంలో కొన్ని విద్యా సంస్థలు బీటెక్ ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులకు మూడు లక్షల రూపాయల నుంచి తొమ్మిది లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ఫీజులను నియంత్రించాలన్న ఉద్దేశంతో ఏఐసిటిఈ రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ చైర్మన్ గా పది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా వివిధ అంశాలను పరిశీలించిన శ్రీకృష్ణ కమిటీ రెండు వేల పదిహేను ఏప్రిల్ ఏడున ఏఐసిటిఈకి నివేదిక సమర్పించింది నగరాలు పట్టణాలను బట్టి బీటెక్కు గరిష్టంగా లక్షా నలభై నాలుగు వేల నుంచి లక్షా యాభై ఎనిమిది వరకు ఫీజు ఉండాలని సిఫార్సు చేసింది శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకే గరిష్ట ఫీజులు ఉండాలని రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలకు రెండు పదిహేడు జనవరిలో ఏఐసిటిఈ స్పష్టం చేసింది అయితే ఫీజులు ఎంత ఉండాలనే విషయం తమ పరిధిలోనే ఉంటుందంటూ ఏఎఫ్ఆర్సీలు ఏఐసిటిఈ ఆదేశాలను అమలు చేయడం లేదు కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు శ్రీకృష్ణ కమిటీ తాజాగా కనిష్ట రుసుములను కూడా ప్రతిపాదించింది కనీసం డెబ్బై ఐదు వేల రూపాయల వార్షిక ఫీజు ఉండాలని పేర్కొంది తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలదేనని స్పష్టం చేసింది ఏఎఫ్ నిర్ణయించిన కనీస ఫీజు డెబ్బై ఐదు వేల కన్నా తక్కువ ఉంటే ఆ కాలేజీల్లో వసతులు సరిగ్గా లేనట్లుగా పరిగణించాలని కమిటీ సూచించింది మూడేళ్లలో వసతులను మెరుగుపరుచుకోకపోతే అలాంటి కాలేజీలను మూసివేయాలని ప్రతిపాదించింది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు అమలైతే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది ప్రస్తుతం తెలంగాణలో కనీస వార్షిక ఫీజు ముప్పై ఐదు వేల రూపాయలే ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఇరవై కాలేజీల్లో ముప్పై ఐదు వేల రూపాయలు మరో వంద కళాశాలల్లో డెబ్బై ఐదు వేల లోపే ఫీజు ఉంది ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఫీజే డెబ్బై వేల రూపాయలు ఉంది శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాల ఏఎఫ్ఆర్సీలకు ఏఐసిటిఈ ఇటీవల లేఖలు రాసింది త్వరలో అభిప్రాయాలను తెలిపేందుకు తెలంగాణ ఏఎఫ్ఆర్సీ కసరత్తు చేస్తోంది